హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందు హీరో గ్లామర్ 125cc ఉంది. ఇది రీసెంట్గానే మా తమ్ముడు కోసం కొనడం అయితే జరిగింది. ఒక 3 డేస్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను ఈ వెహికల్ యొక్క కొన్ని మేజర్ స్పెసిఫికేషన్స్ అలాగే రైడ్ రివ్యూ అయితే మీకు నేను చూపిస్తాను అన్నమాట. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకో స్పెషల్ ఏంటంటే, మీరు కనుక 1000 లైకులు కనుక కొట్టినట్లుగైతే నేను ఈ వెహికల్ని మైలేజ్ టెస్ట్ చేద్దామని చెప్పి ఒక 1/2 లీటర్ పెట్రోల్ కూడా తెచ్చుకున్నాను. సో మీరు కనుక 1000 లైకులు కంప్లీట్ చేస్తే వెంటనే నేను మైలేజ్ టెస్ట్ వీడియో కూడా, ఈ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ యొక్క మైలేజ్ టెస్ట్ వీడియో కూడా నేనైతే మీకు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. 125cc లో గ్లామర్ 125cc ఎందుకు కొనాలంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంఫర్టబుల్ వెహికల్ అన్నమాట. అండ్ మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా కూడా ఇది ముందుకొస్తుంది. సో 110cc తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉండి, అరే 110cc కదా, ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుండు కదా అనుకునే వాళ్ళకి నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. సో ఇంకో 5,000 to 6,000 రూపీస్ మీరు పెట్టుకుంటానంటే 1,03,000 రూపాయలకి అయితే ఇది మేము పర్చేస్ చేసాం. సో 1,03,000 రూపాయలకి ఈ వెహికల్ కొనొచ్చు అంటే 100% అయితే కొనొచ్చు అన్నమాట. బికాస్ ఆఫ్ ఇది మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్. దానికి గాను దీంట్లో మనకి 125cc ఇంజిన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉన్నటువంటి, మనకి ఎయిర్ కూల్డ్ సిస్టమ్తో ఆఫర్ చేస్తున్నటువంటి ఇంజిన్ అన్నమాట. సో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. సో మనకు ఒక గేర్ కిందకి మిగతా 4 గేర్లు యాజ్ యూజువల్ మనం అయితే వెనక్కేసుకుంటాం అన్నమాట. సో అలాగే ఇది మనకి అఫ్కోర్స్ కిక్ రాడ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి దీంట్లో టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే 10.5 BHP పవర్ అలాగే 10.4 NM టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అఫ్కోర్స్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది అన్నమాట. సో ఇండియన్ రోడ్ మీద హ్యాపీగా మీరు తిరిగేసేయచ్చు. ఇక ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ ఇక మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ఫ్రంట్ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి, బ్యాక్ సైడ్ కూడా మనకి LED సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి మనకి 80x100 సెక్షన్ టైర్ ఉంటే, బ్యాక్ సైడ్ మనకి 100x80 సెక్షన్ టైర్ 8-inch టైర్తో ఆఫర్ చేస్తున్నారు. కాంబీ బ్రేక్ తోట, అఫ్కోర్స్ కాంబీ బ్రేక్తో వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా ఆటోమేటిక్ అప్లై అవుతుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మీకు హైడ్రాలిక్ 5-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంది. ఫిమేల్ ఫుట్ రెస్ట్ ఉంది అండ్ లాంగ్ సీట్ అయితే ఉందన్నమాట. సో ఫ్యామిలీకి ఈ సీట్ చాలా సఫిషియెంట్ అని చెప్తాను, రైడర్కి అండ్ మనకి ఫ్యామిలీ లేడీస్కి పిలియన్ సీట్ అనమాట. చాలా బాగుంది అండ్ గ్రాబ్రేల్ కూడా చాలా అంటే చాలా డీసెంట్ ఉంది. సో డిజిటల్ కన్సోల్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట ఈసారి. సో దీంట్లో మనకి కావాల్సినటువంటి మినిమం ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. స్పీడోమీటర్, ఓడోమీటర్ ఉంది, అలాగే ఫ్యూల్ ఇండికేటర్ ఉంది అండ్ రియల్ టైమ్ మైలేజ్ కూడా ఉంది. ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైటు అండ్ ఇక్కడ ఫ్యూల్ ఇండికేటర్, న్యూట్రల్ సింబల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మోడ్ బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం నాయిస్ వస్తుంది, అవుట్ ఫీల్డ్లో ఉన్నాను, సో అడ్జస్ట్ అవ్వండి. అలాగే ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సో దీని ద్వారా మీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటికీ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనం మాట్లాడుకున్నటువంటి ముఖ్యమైన విషయాల్లో ఒకటి, ఇక్కడ i3S అన్నమాట. సో ఇంటి ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్. ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగి ఉన్నప్పుడు మీరు న్యూట్రల్లోకి తీసుకొస్తే ఆటోమేటిక్గా ఇంజిన్ స్టాప్ అవుతుంది. సో ఎప్పుడైతే క్లచ్ పట్టుకుంటారో ఆటోమేటిక్గా మీకు వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల ఇంకా ఫ్యూల్ అయితే సేవ్ అవుతుంది అనమాట. అఫ్కోర్స్ ఇది ఆటో సేల్ టెక్నాలజీతో కూడా మీకు అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఇది ఓల్డ్ మోడలే, రీసెంట్గా దీన్ని రీఇన్వెంట్ చేశారు విత్ న్యూ ఇంజన్ తోట అనమాట. సో ఎర్గనామిక్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి వస్తుంది అండ్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తుంది అండ్ సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ తోటి వస్తుంది. చైన్ అనేది సీల్ చేస్తుంది కాబట్టి మీకు ఎక్కువ మెయింటెనెన్స్ అయితే అవ్వదు. అండ్ సీట్ హైట్ వచ్చేసరికి మీకు 780mm సీట్ హైట్ తోటి అయితే వస్తుంది అనమాట. సో తక్కువ హైట్ ఉండే వాళ్ళకి చక్కగా సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకు డిజైన్లో భాగంగా కౌల్ ఎక్స్టెన్షన్ అయితే కొంచెం చూడొచ్చు, బాగుంది. అండ్ ఇక్కడ 3D గ్లామర్ లోగో అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు క్రోమ్ ఫినిషింగ్ తోటి క్రోమ్ లవర్స్కి కొంచెం యాక్సెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. ఫ్రెండ్స్, కొంచెం సస్పెన్షన్ కూడా తెలుస్తుందని బాగా రఫ్ రోడ్లో నేను రైడ్ చేస్తున్నాను. సో సస్పెన్షన్ ఎలా ఉందో కూడా నేను ఇంకా చెప్తాను. ముందైతే ఈ వెహికల్ యొక్క టార్క్ అండ్ పవర్ని ఒకసారి మీరైతే ఒకసారి చూడండి. మనం ఇప్పుడు మా ఊరికి దగ్గరలో ఉన్న బీచ్ దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. సో ఎందుకంటే దీంట్లో ఉన్న పెట్రోల్ కూడా నేను అయిపోగొట్టాలి, అందుకే అన్ని విధాలు చెక్ చేస్తాను.
ఫ్రెండ్స్, గ్లామర్ మనందరికీ తెలుసు, కానీ ఇది పాత గ్లామర్ అయితే కాదు. వెల్ రిఫైన్డ్ ఉంది, స్మూత్గా అనిపిస్తుంది ఇంజన్ కూడా, అండ్ పవర్ కూడా చాలా బాగుంది. టార్క్ అయితే ఇంకా బాగుంది. సో లో ఎండ్ గేర్స్లో 125 సీసీకి ఈ పికప్ ఎనఫ్ అని నా ఉద్దేశం. సో 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అవటం వల్ల ఏమో కొంచెం బెటర్ ట్యూనింగ్ అయితే జరిగింది ఇంజన్, స్మూత్గా అయితే నాకైతే అనిపిస్తుంది. సో గేర్స్ అయితే ఇనిషియల్గా 1st, 2nd గేర్స్ అయితే మాత్రం కొంచెం స్టక్ మన సౌండ్ అయితే చేస్తుంది, అది కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. తర్వాత 3rd gears అంటే 3rd, 4th, 5th అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంది. నేను 5.10 ఉంటాను, నాకైతే మాత్రం డిస్కంఫర్ట్గా ఉంది. సో హ్యాండిల్ బారు మోకాళ్ళు అంటే దగ్గరగా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను అన్నమాట నేనైతే. అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు కొంచెం నాకైతే కాన్ఫిడెంట్గా అనిపించట్లేదు. సో ఎవరైతే 5.5, 5.4, 5.3 ఉంటారు చూడండి, వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ డెడికేటెడ్గా రెడీ చేశారు హీరో కంపెనీ వాళ్ళు. సో లో హైట్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్టున్నారు, వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని నా ఒపీనియన్. సో ఫ్యామిలీ కోసం తక్కువ హైట్ ఉండేవాళ్ళు కనుక ఒక మంచి 125 సీసీ వెహికల్ చూసినట్లయితే ఈ వెహికల్ మీరు ఆరామ్సే కొనుక్కోవచ్చు. సో ఇంకా మాట్లాడుకున్నట్లయితే బ్రేక్స్ అయితే మాత్రం ఇది కాంబీ బ్రేక్ సిస్టమ్తో వర్క్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కుతున్నప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా ఒక 30% ఏమో అప్లై అవుతుంది. సో తొందరగా వెహికల్ అయితే ఆగిపోతుంది. సో ఇది ఒకటి చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో బ్లూ టైప్ కన్సోల్ అన్నమాట, నైట్ టైం కావచ్చు అండ్ లైట్ ఏంటంటే కంటికి ఎఫెక్టివ్గా ఉండదు. సో అంత హెవీ బ్లూ లైట్ అయితే ఏం కాదు. సో డిజిటల్ కన్సోల్ అయితే మాత్రం డే లైట్లో చాలా బాగా కనిపిస్తుంది, స్పీడోమీటర్ చక్కగా కనిపిస్తుంది. అండ్ మనకు ఉపయోగకరమైన ఫీచర్ ఏదైనా ఉందంటే రియల్ టైం మైలేజ్ అన్నమాట. ఫ్యూల్ ఇండికేటర్ కిందే మనకి రైట్ సైడ్ని కనిపిస్తుంది, మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాము, ఇది ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది. సో ఇదంతా చెప్తూ ఉంది, మనం వెళ్ళే స్పీడ్ని బట్టి మైలేజ్ చూపిస్తుంది. కాబట్టి మనం ఒక అంచనా మీద అయితే మాత్రం మైలేజ్ని పొందొచ్చని నా ఒపీనియన్. అండ్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు లాంగ్ వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. సో లాంగ్ అంటే 125 సీసీ మీద ఎక్కువ దూరం మీరు అయితే వెళ్ళలేరు. సో ఒక 100-120 కిలోమీటర్లు అయితే మాత్రం ఒక బ్రేక్ తీసుకుని అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో పల్లెటూరుల్లో ఎక్కువగా వాడుకోవాలి అండ్ సిటీ కమ్యూట్ చేయడానికి కాదు కానీ డైలీ కమ్యూట్ చేయడానికైతే మీకు వెహికల్ కావాలని చూస్తుంటే 125 సీసీలో ఈ వెహికల్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని నేనైతే చెప్తున్నాను. అండ్ మీకు మైలేజ్ గురించి మాట్లాడాలి, మిక్స్డ్ కండిషన్లో దీన్ని రైడ్ చేస్తే మాత్రం అంటే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే మాత్రం 60 కిలోమీటర్ల దాకా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మీరు మంచి లిమిటెడ్ థ్రోట్ల కనుక ఇస్తూ 45-60 కనుక దీన్ని కనుక నడిపించుకున్నట్లయితే మీకు 65-70 కిలోమీటర్ల దాకా మైలేజ్ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇక మాట్లాడుకున్నట్లయితే ఈ ఏదైతే స్విచెస్ క్వాలిటీ ఉందో అది కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుందని నాకైతే అనిపించింది. ఈసారి మీకు ప్యానెల్ గ్యాప్స్ కూడా పెద్దగా ఇరిటేట్ చేయదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి టెయిల్ డోమ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం అంటే గ్లామర్ ఎక్స్ట్రాక్ట్లో చూసినటువంటి టెయిల్ డోమ్ యూస్ చేశారు. సో అది మీకు ప్యానెల్ గ్యాప్స్ రావు, సౌండ్స్ అయితే చేయవని నా ఒపీనియన్. సో అలాగే ఇక ఈ వెహికల్లో నాకు కొంచెం బాగా నచ్చిన విషయం ఏదన్నా ఉంది అని అంటే సస్పెన్షన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం మంచి స్ప్రింగీగా ఉంది, మంచి ప్లేబ్యాక్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ప్రస్తుతానికి లైట్ స్టిఫ్ ఉంది. సో సస్పెన్షన్ పరంగా అయితే మాత్రం 125 సీసీలో ఈ వెహికల్కి ఎలాంటి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, మనకి చాలా చక్కగా అయితే ఉంది. ఇంకా ముందు రోజుల్లో ఎక్కువగా ఈ వెహికల్ అయితే మాత్రం మనం పని చేసుకుంటాం కాబట్టి ఈ వెహికల్లో ఉన్నటువంటి స్ప్రింగ్స్ అయితే కొంచెం మనకి ఎక్స్పాండ్ అయ్యి హ్యాపీగా అయితే మాత్రం మంచి ప్లేబ్యాక్ అయితే అందిస్తాయి అన్నమాట. సస్పెన్షన్ వైజ్ మీరు ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, హ్యాపీగా కొనుక్కోవచ్చు. సో ఇంకా ఈ వెహికల్లో నాకు కొంచెం నచ్చిన విషయం ఏదంటే స్విచెస్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేస్తే బాగుందని నాకైతే అనిపించింది. సో ఓవరాల్గా ఈ వెహికల్ ఎంతకంటే నాకు తెలిసి ఈ వెహికల్లో మనం అంటే 125 సీసీ వెహికల్ ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో మినిమం రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే అవుతున్నాయి హీరో గ్లామర్ 125 సీసీ నుంచి. 2024లో ఈ వెహికల్ని 100,000 రూపాయలకి దగ్గరలో ఎస్పెషల్లీ ఎవరైతే 110 సీసీ కొనుక్కుందామని చెప్పి 95,000 రూపాయలకి పెడతారు చూడండి, వాళ్ళ కోసం అయితే డెడికేటెడ్గా ఈ వెహికల్ అయితే సూట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. ఇలాంటి మంచి 2-wheeler కంటెంట్ని ఎప్పటికప్పుడు మీకైతే అందిస్తాను. సో నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్, బై బై.